సభాధ్యక్షులు స్థానిక ఎమ్మెల్యే మరియు రాష్ట్ర మంత్రివర్యులు పెద్దల మల్లారెడ్డి గారు గౌరవనీయులు రోడ్లు భవనాల శాఖ మంత్రివర్యులు మిత్రులు ప్రశాంత్ రెడ్డి గారు వేదికను అలంకరించినటువంటి గౌరవ శాసన మండలి సభ్యులు శాసన సభ్యులు పార్లమెంట్ సభ్యులు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నలుమూలల నుంచి వచ్చేసినటువంటి టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అక్క చెల్లెలకు అన్నదమ్ములకు అందరికీ నా నమస్కారం చాలా సంతోషం ఈ రోజు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఏర్పాటు చేసుకొని ఈ జిల్లా పరిపాలన భవనాన్ని గొప్పగా నిర్మించుకొని ప్రారంభింపజేసుకున్నందుకు జిల్లా ప్రజా ప్రతినిధులను జిల్లా అధికారులను జిల్లా ప్రజలందరికీ కూడా నేను అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఎవరు కూడా ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు మేడ్చల్ ఒక జిల్లా అవుతుందని ఏనాడు కూడా కల కూడా కనలే ఇది తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం వల్ల కలిగినటువంటి శుభ పరిణామం పరిపాలన ప్రజలకు ఎంత దగ్గరగా వస్తే అంత చక్కగా పనులన్నీ జరిగేటువంటి అవకాశం ఉంటుంది రంగారెడ్డి జిల్లాలో అంతర్భాగంగా ఉన్న మేడ్చల్ ఈ మేడ్చల్ జిల్లా చేసేటప్పుడు చాలా పెద్ద చర్చ జరిగింది మూడు జిల్లాలు అయితే సార్ అని చెప్పినారు వికారాబాద్ కావచ్చు రంగారెడ్డి కావచ్చు మేడ్చల్ కావచ్చు అట్లా చేస్తేనే భవిష్యత్తులో బాగుంటుందని పెద్దలు అధికారులందరూ చెప్పడం ఇక్కడ ఎమ్మెల్యేలు మంత్రులందరూ కోరడం జనాభాను కూడా పరిశీలించినప్పుడు చాలా పెద్ద జిల్లాగా ఉండడం అందువలన పరిపాలన సౌలభ్యం గొప్పగా ఉండాలంటే ప్రజలకు అన్ని మంచి పనులు నెరవేరాలంటే తప్పకుండా మేడ్చల్ జిల్లా ఏర్పాటు కావాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది అందులో భాగంగానే మనకు 33 జిల్లాలు వచ్చాయి ఒకప్పుడు ఏదైనా ప్రభుత్వ కార్యక్రమం చేయాలంటే నేను ఒక ఉదాహరణ మీకు చెప్తాను మీరు పట్టణ ప్రాంతం వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఈ జిల్లాలో గ్రామాలు కూడా ఉన్నవి రైతు వేదికలు ఏర్పాటు చేయాలంటే మన రాష్ట్రంలో ఉండేటువంటి వ్యాపార భూమిని ప్రతి 5000 ఎకరాలకు ఒక క్లస్టర్ గా ఏర్పాటు చేశాం ఒక్కొక్క క్లస్టర్ కు ఒక వ్యాపార అధికారిని నిర్ణయించాం నియమించాం ఆ తర్వాత నేను చీఫ్ సెక్రటరీ గారికి అధికారులకు చెప్పి 2600 ఒక క్లస్టర్ లైన్ అయి రాష్ట్రంలో కాబట్టి వాటికి అన్నిటికీ కూడా పేరుకే రైతులు గాని కూర్చొని మాట్లాడుకోవడానికి ఒక వేదిక లేదు రైతు వేదికలు నిర్మించిద్దామని చెప్తే నిజంగా నేను కూడా గతంలో అనేక పదవులు చేశాను గత 40-50 ఏళ్లుగా ప్రజా జీవితంలో ఉన్నాను ఎమ్మెల్యేగా మంత్రిగా కేంద్ర మంత్రిగా చాలా పదవులు చేశాం పరిపాలనలో భాగస్వామిగా ఉన్నాను 2600 ఒక్క స్థలాలు వెతకటమే కాదు భవనాలు కూడా నిర్మించాలంటే కేవలం 6-7 నెలల టైంలో మొత్తం భవనాలు నిర్మించడం జరిగింది ఈ మాట నేను ఎందుకు మనవి చేస్తా ఉన్నా అంటే పరిపాలన వికేంద్రీకరణ జరిగింది కాబట్టి అధికారులకు విషయాలు వితింద రీచ్ లోకి వచ్చాయి కాబట్టి అంత సులభంగా ఇన్ని భవనాలు మనం కట్టుకోగలిగాం అట్లాగే ఈ మధ్య మీ అందరి అనుభవంలో ఉంది అది పట్టణాలు కావచ్చు గ్రామాలు కావచ్చు తెలంగాణ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయమని చెప్తే ఇప్పటికే దాదాపు 11000 పైచిల్ క్రీడా ప్రాంగణాలు కూడా ఏర్పాటు అయిపోతూ ఉన్నాయి ఇట్లా అనేకమైనటువంటి కార్యక్రమాలు రాష్ట్రంలో మనం తీసుకున్నటువంటి మంచి కార్యక్రమాలు ప్రజలకు చాలా చకచక ఊహించినంత వేగంగా అందుతూ ఉన్నాయి ఇంకా అనేక విషయాలు కూడా ఉన్నాయి ఈరోజు మనం ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలు వికలాంగులకు వృద్ధులకు వితంతువులకు ఒంటరి మహిళలకు ఇచ్చేటువంటి పెన్షన్లు అద్భుతంగా ఈరోజు
ఎటువంటి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, దళారీల ప్రమేయం లేకుండా, కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా చాలా చక్కగా టంచన్గా వాళ్ళకి బ్యాంకుల ద్వారా అందుతూ ఉన్నాయి. అట్లాగే మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా, మన రాష్ట్రంలో 36 లక్షల పెన్షన్స్ ఆల్రెడీ ఉన్నవి. మరొక 10 లక్షల పెన్షన్లు కూడా నిన్న 15 ఆగస్టు నుంచే పంచుతూ ఉన్నాం. కరోనా వల్ల కొంచెం ఆలస్యమైంది, 57 సంవత్సరాల వాళ్ళకి ఇస్తామని చెప్పినాం. కరోనా వచ్చి రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి తికమకైన పరిస్థితులలో కొద్ది ఆలస్యమైంది, అయినప్పటికీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ వాళ్ళకు కూడా ఇస్తే మొత్తం 46 లక్షలు పెన్షన్లకు చేరుకుంటా ఉన్నాయి. ఈ 46 లక్షలకు కూడా మంచి అందమైనటువంటి కొత్త కార్డు, ఎలక్ట్రానిక్ బార్ కోడ్తోని కార్డు అందిస్తూ ఉన్నారు. అంటే పాతవి కొత్తవి గౌరవ ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి వారికి నేను మనవి చేస్తూ ఉన్నా, మొత్తం 46 లక్షల కొత్త కార్డులు మళ్ళీ అందరికీ పంపిణీ చేస్తారు. రాబోయే వారం 10 రోజులలో అందరూ ఎమ్మెల్యేలు వాళ్ళ వాళ్ళ మున్సిపాలిటీలు, జిహెచ్ఎంసీ అయితే వాళ్ళ వాళ్ళ వార్డులలో, బస్తీలలో, గ్రామీణ ప్రాంతాలైతే అన్ని గ్రామాలకు ఎమ్మెల్యేలే స్వయంగా వచ్చి వాళ్ళే ఆ కార్డులన్నీ పంపిణీ చేస్తారు. అందులో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, గౌరవ సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీ అధ్యక్షులు, జిల్లా పరిషత్ అధ్యక్షులు తగిన చొరవ తీసుకోవాలని చెప్పి కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, చైర్మన్లు, మేయర్లు కూడా చొరవ తీసుకోవాలని సందర్భంగా అవన్నీ కూడా ప్రజలకు చకచక అందే ఏర్పాటు వారం 10 రోజుల్లో చేయాలని మీ అందరినీ కూడా నేను కోరుతూ ఉన్నాను. అనేకమైన మంచి పనులు మనం చేసుకున్నాం. మీ అందరికి తెలుసు, గతంలో కరెంటు ఉండేది కాదు రాష్ట్రంలో. ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు, ఎన్ని బావుల కాడ ఎన్ని మోటార్లు కాలిపోతాయో తెలియదు, ఎక్కడ ట్రాన్స్ఫార్మర్లు పేలిపోతాయో తెలియదు. ఈవెన్ పరిశ్రమలకు కూడా హాలిడేలు ఇస్తే కరెంటు సరిగ్గా రాకపోతే పరిశ్రమల వాళ్ళు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసే సన్నివేశాలు కూడా మనం చూసినాం. హైదరాబాద్ నగరంలో కూడా చాలా సందర్భాల్లో కరెంటు లేకుండా ప్రజలు బాధలు పడ్డారు మనం చూసినాం. ఈరోజు ఆ విధంగా లేదు. ఈరోజు చాలా అద్భుతంగా, గొప్పగా, చాలా చక్కగా 24 గంటలు నాణ్యమైనటువంటి విద్యుత్ సరఫరా జరుగుతూ ఉంది. మీ అందరి సాక్షిగా మీ అందరికి తెలుసు, గతంలో ప్రతి ఇంట్లో ఇన్వర్టర్లు, కన్వర్టర్లు, జనరేటర్లు ఉండేటి, ఆ దుకాణాలన్నీ దివాలెత్తిపోయినాయి. మోటార్ వైండింగ్ షాపులు కూడా దివాలెత్తిపోయినాయి. ఈరోజు 24 గంటలు ఈ రంగం ఆ రంగం అని కాకుండా అన్ని రంగాలకు కూడా చాలా ఉత్తమమైనటువంటి నాణ్యమైనటువంటి విద్యుత్ శక్తిని ఈ భారతదేశంలో 24 అవర్స్ సప్లై చేసే ఒకే ఒక్క రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం అని నేను మీకు మనవి చేస్తా ఉన్నా. ఈ చిన్న విషయం కాదు, ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఏదో కేసీఆర్ చెప్పిండు కదా 4 మాటలు వినిపోదామని కాదు, నేను మీ అందరినీ కోరుతా ఉన్నా. తెలంగాణలో 24 గంటలు కరెంటు ఇస్తున్నామని మనం చెప్తున్నాం. నేను ఎందుకు చెప్తున్నా, నిన్న వికారాబాద్లో కూడా చెప్పినా, ఈరోజు కూడా చెప్తా ఉన్నా. దానికి ప్రబలమైన కారణం ఉంది. దేశంలో గత 75 సంవత్సరాల నుంచి జరుగుతున్న పరిపాలన చేతగానితనం వల్ల, అసమర్థమైన అవివేకమైన విధానాల వల్ల, తెలివి తక్కువ పనుల వల్ల, బ్యాడ్ పాలసీస్ వల్ల, నేను ఒక విషయం చెప్తే మీరు నమ్మలేరు, హైదరాబాదులో మన రాజధానిలో కరెంటు పోదు, కానీ ఢిల్లీలో దేశ రాజధానిలో 24 గంటల కరెంటు రాదు. మీరు నమ్మగలుగుతారా? ఇది నేటి పరిస్థితి. అందుకే ఇండియాలో ఆదిలాబాద్ గోండుగూడెంలో, వరంగల్ లంబాడి తాండాలో, హైదరాబాద్ బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్లో, ఎక్కడ కూడా యావత్తు రాష్ట్రానికి 24 గంటలు పవర్, ఉత్తమమైన పవర్ ఇచ్చే ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ. ఇది ఆషామాషికి రాలే, ఏదో తమాషాకు రాలే. మీ అందరు చూడలేదా, మనం అందరం చూడలేదా, కేసీఆర్ కన్నా దొడ్డుగున్నోళ్ళు, కేసీఆర్ కన్నా పొడుగున్నోళ్ళు చాలామంది ముఖ్యమంత్రులు ఉండ్రి, మరి వాళ్ళు ఎందుకు ఇయ్యలేదు కరెంటు? ఇవాళ మనం ఎట్లా ఇవ్వగలుగుతున్నాం అంటే, అంకిత భావం ఉంటే, నిజంగానే ప్రజలకు మేలు జరగాలనే ప్రేమ కడుపులో ఉంటే, ఎట్లా చేయాలనో ఆలోచించి మెదడు రంగరిచ్చి హృదయంతో పనిచేస్తే ఇవన్నీ సాధ్యమైతే. ఒకప్పుడు మంచినీళ్ళకి ఎండాకాలం వస్తే అనేకమైన బిందెలు పట్టుకొని కొట్లాటలు, ట్యాంకర్ల కోసం ఎదురుచూపులు, ట్యాంకర్లు కొనుక్కోవడం. కానీ ఈరోజు చాలామంది ఎమ్మెల్యేలు నా దగ్గరికి, మన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ కానీ, మా కృష్ణారావు గారు కానీ, గాంధీ గారు కానీ, ఉప్పల్లో సుభాష్ రెడ్డి గారు కానీ, ఎవరైతే శివారు మున్సిపాలిటీలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో, మల్కాజ్గిరిలో హనుమంతరావు గారు కానీ, ఎల్బీ నగర్ మన సుధీర్ రెడ్డి గారు కానీ, ఎక్కడనైతే కొత్త మైగ్రేషన్ వచ్చి బస్తీలు, కాలనీలు విస్తరిస్తూ ఉంటాయో,
వాళ్ళు ఎప్పుడు కనబడ్డా నేను అడుగుతూ ఉంటాను ఎట్లా ఉంది పరిస్థితి అంటే చాలా బ్రహ్మాండంగా ఉంది సార్ ప్రజలు సంతోషంగా ఉన్నారు ఇంకా కొంత చేయాల్సిన అక్కర్నది కొన్ని చిన్న చిన్న పనులు ఉన్నాయి కొత్త కాలనీలోని మనం చెప్తా ఉన్నారు ఈ రోజు చాలా గతంలో ఉన్న అనేకమైన సమస్యలు అధిగమించినాం మీకు అందరికి మంచి వార్త నేను ఒకటి చెప్తాను సిటీలో గాని గ్రామాలు మీకు చాలా తక్కువ మెడిచల్లో ఒక మల్లారెడ్డి గారి కాన్స్టిట్యూన్సీలే కొంచెం ఉంటాయి రెండు మూడు నాలుగు మండలాలలో మిగతా అంతా కూడా జీహెచ్ఎంసీ ప్రాంతమే ఉంటుంది జీహెచ్ఎంసీలో చాలా టిపికల్ పనులు ఉంటాయి కొత్తగా వచ్చి చేరుతూ ఉంటారు ఫ్యాక్టరీలు వస్తూ ఉంటాయి ఉపాధి దొరుకుతుంది రియల్ ఎస్టేట్ పెరుగుతుంటుంది అనేకమైన మిస్సింగ్ పనులు ఉంటాయి చిన్న చిన్న రోడ్లు కల్వర్ట్లు పైప్ లైను కొద్ది కొద్దిగా ఉంటుంది అందరు ఎమ్మెల్యేలకు ఇచ్చినట్టు మీ ఎమ్మెల్యేలకు కూడా మేడ్చల్ జిల్లా ఎమ్మెల్యేలకు కూడా ప్రభుత్వం 5 కోట్ల రూపాయల నిధి ఇవ్వడం జరిగింది మొన్న కలిసినప్పుడు సార్ అది మాకు సరిపోతలేదని చెప్పినారు నేను మీ అందరికి సంతోషంగా ప్రకటిస్తా ఉన్నా ఎమ్మెల్యేలకు 5 కోట్లు ఇచ్చినటువంటి కాన్స్టిట్యూన్సీ ఫండ్ను ఇంకో 10 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ ఉన్నాం ఇదే రోజు ఈ 7 నియోజకవర్గాలకు కూడా బ్రహ్మాండంగా వాళ్ళ నియోజకవర్గాలలో అది ఉప్పలు కావచ్చు ఏదైనా కావచ్చు ఇక్కడి నుంచి అక్కడి వరకు ఎమ్మెల్యేల అధికారంలోనే 5 కోట్లకు అదనంగా మరొక 10 కోట్ల రూపాయలు ఇస్తూ ఉన్నాం రేపు జీవో ఇష్యూ చేసి నిధులు కూడా విడుదల చేస్తాం కొత్తగా ఏర్పాటయ్యే ఆవాసాలలో గతంలో ఉన్నటువంటి బస్తీలలో పేద ప్రజలు ఉండేటువంటి స్లమ్స్లో మిస్సింగ్ లింక్స్ ఎవరున్నా ఏ రకమైన పైనా సరే ఆంక్షలు లేకుండా గౌరవ ఎమ్మెల్యేలు మంత్రి గారి నాయకత్వంలో పూర్తి చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఈ రకంగా మనకు నిధులు కూడా ఉన్నాయి అద్భుతమైన నిధులు ఉన్నాయి కొంతమంది మూర్ఖులు తెలివి లేక అవగాహన లేక కారు కూతలు కూస్తూ ఉంటారు తెలంగాణ ధనిక రాష్ట్రమని నేను చెప్పిన ఎప్పుడు చెప్పినా ఇలా చెప్పలే తెలంగాణ ఉద్యమం జరిగే రోజు నేను చెప్పిన మన తెలంగాణ మనకు కావడంతోనే ఇన్బిల్ట్గానే మన వనరులు మనకుంటాయి కాబట్టి వనరుల దోపిడీ ఆగిపోతుంది కాబట్టి మనం చాలా అద్భుతమైన ధనిక రాష్ట్రం ఉంటామని నేను చెప్పిన నేను చెప్తే మీరు నమ్మలేరు అన్నిటికన్నా పెద్ద గీటురాయి ఒక రాష్ట్రం యొక్క ఆర్థిక సౌష్టవాన్ని ఆర్థిక స్థితిని ఆర్థిక పటిష్టతను అర్థం చేసుకోవాలంటే కొలిచే గీటురాలు 2-3 ఉంటాయి అది ఒకటి తలసరి ఆదాయం తెలంగాణ ఏర్పడ్డ 2014లో తెలంగాణ తలసరి ఆదాయం కేవలం 1 లక్ష రూపాయలు ఉండేది ఈరోజు మన తలసరి ఆదాయం ఇండియాలోనే నంబర్ 1గా 2,78,500 రూపాయలు మన తలసరి ఆదాయం అంటే ఎన్ని రెట్లు పెరిగిపోయినాం మనకన్నా ముందే 50-60 ఏళ్ల నుంచి రాష్ట్రాలుగా ఉన్నటువంటి మహారాష్ట్ర కావచ్చు గుజరాత్ కావచ్చు తమిళనాడు కావచ్చు కర్ణాటక కావచ్చు వాళ్ళందరినీ కూడా మనం దాటిపోయినాం ఇది వట్టిగానే జరుగుతుందా ఆషామాషిగానే జరుగుతుందా చాలా క్రమశిక్షణతోని అవినీతి రహితంగా కడుపు కట్టుకొని నోరు కట్టుకొని చెప్పింది చెప్పినట్టుగా అనుకున్నది అనుకున్నట్టుగా వినియోగం చేస్తేనే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెడితేనే ఇది సాధ్యమవుతుంది చాలా అద్భుతంగా దేశమంతా నివెరబోతా ఉంది ఎక్కడి నుంచి తెలంగాణ ఇంత బాగా చేస్తూ ఉందని చెప్పి ఆ రోజు ఉద్యమంలో ఉన్న ఉద్యోగులకు నేను చెప్పినాను తెలంగాణ రాష్ట్రం అయితే భారతదేశంలోనే అతి ఉత్తమమైనటువంటి జీతాలు మీకు దొరుకుతాయని చెప్పినాను ఇలా తెలంగాణ ఎంప్లాయీసే హైలీ పేడ్ ఎంప్లాయీస్ దేశంలోనే మనవి చేస్తూ ఉన్నా ఇట్లా అనేక విషయాలు పేద పిల్లల పెళ్లి జరిగితే 1 లక్ష రూపాయలు ఇచ్చే రాష్ట్రం ఇండియా లేదని ఉందా ఇస్తారా ఇప్పటికే దాదాపు 10 లక్షల కుటుంబాలకు ఇచ్చినాం 11 లక్షల కుటుంబాలకు ఇచ్చినాం 9,000 కోట్ల రూపాయల పైచీలు ఖర్చు పెట్టినాం ఎవరు కూడా ఇయ్యరు ఒంటరి మహిళలకు ఏ రాష్ట్రంలో కూడా పెన్షన్ ఇయ్యరు బీడీ కార్మికులకు ఏ రాష్ట్రంలో కూడా పెన్షన్ ఇయ్యరు వికలాంగ సోదరులకు 3,016 రూపాయలు ఇచ్చే రాష్ట్రం ఒక్క తెలంగాణ మాత్రమే నిన్నగాక మొన్న నిర్ణయం తీసుకున్నాం ఎవరైతే కిడ్నీ పేషెంట్లు డయాలసిస్ బారిన పడి బాధపడతా ఉన్నారో వాళ్ళకు కూడా ఆసరా పెన్షన్ ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం వాళ్ళకు కూడా అందించడం జరుగుతుందని నేను మీకు మనవి చేస్తూ ఉన్నా వీళ్ళకే కాదు చేనేత కార్మికులకు గీత కార్మికులకు బోధకాలు బాధితులకు అనేకమైనటువంటి ఎవరైతే ఆశ్రితులు ఉన్నారో అక్కడే ఉన్నవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇస్తూ ఉన్నాం ఇలా చాలామంది తెలంగాణ పల్లెలలో చెప్తారు ఏమమ్మా ఎట్లుందంటే నా పెద్ద కొడుకున్నాడు కేసీఆర్ హైదరాబాద్లో పంపిస్తాడు నెలకు డబ్బులు నాకు ఇవ్వంతో మోతాదు లేకుండా బతుకుతున్నా అని చెప్పి చెప్తా ఉంటారు అంతకుముందు పెద్దవాళ్ళని ఇంట్లో నుంచి ఎల్లగొట్టినరు ఇప్పుడు అత్తల డిమాండ్ పెరిగిపోయింది అమ్మల డిమాండ్ పెరిగిపోయింది అమ్మ నువ్వు బయట ఎందుకుంటావు ఇంతకేరా అని తోలుకొచ్చి
కోడళ్ళందరూ ఇళ్లకు దొరకచ్చు పెట్టుకుంటా ఉన్నారు. ఇలా ఇవ్వల దగ్గర డబ్బులు లేవు కానీ ముసల్మానుల దగ్గర వృద్ధుల దగ్గర మాత్రం అందరి దగ్గర ఇవ్వల దగ్గర కూడా 30-40 వేలు 50 వేలకు తక్కువ లేకుంటే డబ్బులు నేను 2 వేలు పంపిస్తే 1500 ఖర్చు పెట్టుకున్నా ఒక 500 దాచుకొని వాళ్ళు ఎంతో కొంత డబ్బు దమ చేసుకొని ఉన్నారు. మనకంటే కూడా మోతబారుగా ఉన్నారు ముసల్మాన్. నిజమేనా కాదా? నిజమేనమ్మా? కరెక్టేనా? బియ్యాన్ని కూడా గతంలో ఇంట్లో ముగ్గురికే ఇస్తాం నలుగురికే ఇస్తాం అని మాట్లాడింది. ఇలా ఎంతమంది ఉన్నా సరే మనిషికి 4 కిలోలు తీసేసి మనం 6 కిలోలు చేసుకున్నాం. ఎంతమంది ఉంటే అంతమందికి తీసుకుపోమని చెప్పి ఇస్తా ఉన్నాం. ఇట్లా అనేక విషయాలలో ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా మన వనరులు మనకే దక్కినాయి కాబట్టి ఆర్థికంగా మనం పెరిగినాం. జిఎస్డిపి అంటే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడ్యూస్, జిఎస్డిపి అంటే రాష్ట్ర స్థూల ఉత్పత్తి. ఈ రాష్ట్ర స్థూల ఉత్పత్తి కూడా ఒక గీటురాయి. 14లో తెలంగాణ ఏర్పడ్డ నాడు 5 లక్షల కోట్ల చిల్లర ఉండే, ఇవాళ మన జిఎస్డిపి అద్భుతంగా పెరిగిపోయి మనం 11,50,000 కోట్లు మన జిఎస్డిపిగా ఉన్నాం. చాలా గొప్పగా ఆర్థికంగా పటిష్టపడ్డాం. అధికారుల యొక్క అంకిత భావం, ప్రజాప్రతినిధుల యొక్క చిత్తశుద్ధి, గవర్నమెంట్ యొక్క లక్ష్య శుద్ధి ఇవన్నీ కలగలిసి భారతదేశంలోనే ఒక అద్భుతమైనటువంటి రాష్ట్రంగా ఇలా తెలంగాణ ఏర్పడ్డది. చాలా రాష్ట్రాలలో మీ కళ్ళ ముందు ఉన్నటువంటి కలెక్టరేట్ ఏదైతే ఉందో ఇటువంటి సెక్రటేరియట్లు కూడా లేవు. ఇంత అద్భుతమైన 33 కలెక్టరేట్లు, పరిపాలనా భవనాలు తెలంగాణలో 33 జిల్లాలలో మనం తీసుకొస్తా ఉన్నాం. పోలీసు భవనాలు తీసుకొస్తా ఉన్నాం. ఇంకా అనేక విషయాలు మీ కళ్ళ ముందే ఉన్నాయి. నేను తెల్లారదాకా చెప్పచ్చు అన్ని పథకాలు మనం చేస్తా ఉన్నాం. భారతదేశంలోనే అత్యధిక రెసిడెన్షియల్ స్కూళ్ళు, గురుకుల పాఠశాలలు కలిగిన రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. మన గురుకుల పాఠశాలలో అది దళిత విద్యార్థులు కావచ్చు, గిరిజన విద్యార్థులు కావచ్చు, ముస్లిం విద్యార్థులు కావచ్చు, బీసీ విద్యార్థులు కావచ్చు, ఓసీలలో ఉండే పేదలు కావచ్చు, అందరూ కూడా అద్భుతంగా చదువుకొని భారతదేశమే ఆశ్చర్యపడే ర్యాంకులు సాధిస్తూ ఉన్నారు, సీట్లు సాధిస్తూ ఉన్నారు. ఇంకా పెరగాలి. కరోనా రాకుండా ఉంటే ఈ పాటికి ఇంకో 500 గురుకులాలు కొత్తగా పెట్టేవాళ్ళం. ఈ మధ్య కొన్ని బీసీల కోసం పెంచినాం, రాబోయే రోజుల్లో ఇంకా పెంచుకోవాలి. ఎట్లా ఎట్లా రాష్ట్ర ఆదాయం పెరిగితే అట్లా బ్రహ్మాండంగా ముందుకు పురోగమించాలి. నీళ్ల కొరత తీర్చుకున్నాం భగీరథ ద్వారా, కరెంటు కొరత తీర్చుకున్నాం, సంక్షేమం చేసుకుంటా ఉన్నాం. రాష్ట్రంలో ఎవరు ఉపవాసం ఉండే పరిస్థితి లేదు. ఒకప్పుడు లక్షల మంది మనం వలసపోయినాం, బొంబాయికో దుబాయ్కో వలసపోయినాం. కానీ నేను గర్వంగా చెప్తా ఉన్నా, తెలంగాణ గ్రామ సీమలలో ఉన్న కూలీలు కూడా సరిపోక మీరు టీవీలలో పేపర్లలో చూస్తూ ఉన్నారు. 12 రాష్ట్రాల నుంచి ప్రజలు వలస వచ్చి దాదాపు 25-30 లక్షల మంది పేదలు ఇక్కడ బతుకుతున్నారు, వాళ్ళకి పని దొరుకుతుందని మనవి చేస్తూ ఉన్నారు. ఇంత అద్భుతమైన రాష్ట్రంగా మనం ఎదిగినాం. ఉద్యమ కాలంలో, ఉద్యమ సమయంలో ఏదైతే కావాలని కోరుకున్నామో దాన్ని సాధించుకున్నాం, గర్వంగా ముందుకు పోతూ ఉన్నాం. మీ అందరితో నేను ప్రార్థించేది ఒకటే, ఏ సమాజమైతే, ఏ ప్రజలైతే ఆలోచన లేకుండా ఉంటారో, నిద్రానమై ఉంటారో, నిర్లక్ష్యంగా ఉంటారో, వాళ్ళు చాలా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. 60 ఏళ్ల కింద మన తెలంగాణ సమాజం నిద్రానమై ఉండే, నిద్రపోయి ఉండే. ఆ టైంలో మనకి ఇష్టం లేకపోయినా మనం పోరాడలేదు కాబట్టి తెలంగాణను కొంచెంపోయి ఆంధ్రప్రదేశ్లో కలిపినారు. ఎన్ని బాధలు పడ్డాం, ఎన్ని ఉద్యమాలు జరిగినాయి, ఎంతమంది పిల్లలు చనిపోయినారు, ఎంతమంది జైళ్ల పాలైనాం. 58 సంవత్సరాలు మడమ తిప్పని పోరాటం చేస్తే మళ్ళా మన రాష్ట్రం మనకొచ్చింది. ఇవాళ మనం ఆంధ్రప్రదేశ్లోనే ఉంటే ఈ కరెంటు మనకు వచ్చేదా? ఈ సంక్షేమం వచ్చేదా? ఈ పెన్షన్లు వచ్చేదా? ఇన్ని బియ్యం దొరికేటియా? ఈ విధంగా మంచినీళ్ళు వచ్చేటియా? చాలా చాలా అవస్థల్లో ఉండేవాళ్ళం. నేను ఒక్కటే మాట మీతో మనవి చేస్తూ ఉన్నా, దేశంలో జరిగే రాజకీయాలను, దేశంలో జరిగే పరిణామాలను ఎప్పటికప్పుడు చర్చ జరగాలి. గ్రామాలలో కానీ, సిటీ అయితే బస్తీలలో కానీ ఏ రోజుకు ఆ రోజుకు చర్చలు జరగాలి. టీవీల వార్త చూసి ఊరికే వదిలేయద్దు, ఒక పేపర్ల వార్త చదివి ఊరికే వదిలేయద్దు. చైతన్యవంతమైన సమాజం ఉంటే ముందుకు పురోగమిస్తుంది, చైతన్యం కోల్పోయి ఉంటే దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తూ ఉన్నా, నగరం చాలా పెద్ద సంఖ్యలో మీరు ఉన్నారు కాబట్టి మీకు నేను తెలియజేస్తా ఉన్నా, మన
15th ఆగస్టు వేడుకలకు సంబంధించి కూడా హైటెక్స్ లో జరిగిన సభ నుంచి నేను చెప్పిన అంతకు ముందు కూడా చాలాసార్లు చెప్తా ఉన్నా ఒక బంగ్లా కట్టాలంటే చాలా కష్టమైతది కూలగొట్టాలంటే 10 రోజులు పడుతది పటాపటా కూలగొట్టేచ్చు జేసీబీలు పెట్టచ్చు కూలగొట్టచ్చు ఎట్వర్తనే కూలగొట్టచ్చు కానీ ఒక కూర్పు జరగాలంటే ఒక ఇల్లు నిలబెట్టాలంటే ఒక భవంతి నిర్మాణం కావాలంటే చాలా ప్రయాసపడవాల్సి వస్తుంది అటువంటి భారతదేశాన్ని ఈ రోజు మతం పేరు మీద కులం పేరు మీద చాలా నీచమైనటువంటి రాజకీయాల కోసం విడదీసే ప్రయత్నం జరుగుతా ఉంది ఇది ఏ రకంగా కూడా మంచిది కాదు ఏ పద్ధతులలో కూడా మంచిది కాదు ఎంతో మంది పెద్దలు స్వతంత్ర పోరాట యోధులు వాళ్ళ కుటుంబాల త్యాగం చేసి దశాబ్దాల తరబడి జైళ్ళలో ఉండి ఈ దేశాన్ని తెచ్చి మనకి ఇచ్చినారు ఈ స్వాతంత్రాన్ని మనం అనుభవిస్తా ఉన్నాం ఈ స్వాతంత్ర ఫలాన్ని పూర్తి స్థాయిలో దేశం పొందాలంటే దేశంలో కులము మతము వర్గం అనే భేదం లేనటువంటి భారతీయత భారతీయ ఐక్యత మన లోపల రావాలి ఒకసారి దెబ్బతిన్నామంటే సమాజంలో విద్వేషం పెత్తరిల్లిందంటే మళ్ళా ఏకం కావడం అంత సులభం కాదు చాలా కష్టం కాబట్టి అవన్నీ పక్కన పెట్టి ఏ విధంగా అయితే చైనా పురోగమించిందో ఏ విధంగా అయితే సింగపూర్ పురోగమించిందో ఏ విధమైతే కొరియా లాంటి దేశాలు పురోగమించినాయో అదే బాటలో భారతీయులందరూ కూడా కుల మత రహితంగా బ్రహ్మాండంగా ముందుకు సాగాలి దేశంలో అపారమైనటువంటి నదులు ఉన్నాయి అపారమైనటువంటి సంపద ఉంది కానీ దేశానికి చెందడం లేదు మన దురదృష్టం జాతీయ రాజకీయాలలో కూడా గుణాత్మకమైన మార్పు రావాలి నేను ఒకటే మాట మాట్లాడతా ఉన్నా దయచేసి మీరు వేరుగా అనుకోవద్దు నేను ఎవరినో ఉద్దేశించి మాట్లాడతలేను తెలంగాణలో లేని కరెంట్ ఇక్కడి నుంచి వచ్చింది ఏడేండ్ల క్రితం మనం కూడా ఎట్లా ఉన్నాం కరెంట్లో ఇలా మన పక్కన మహారాష్ట్రలు రాదు కర్ణాటకలు రాదు తమిళనాడులో రాదు ఆంధ్రాలో రాదు మధ్యప్రదేశ్లో రాదు ఆఖరుకు దేశ రాజధాని ఢిల్లీలో రాదు తెలంగాణలో వస్తది ఎట్లా ఢిల్లీలో రాదు ఎట్లా తెలంగాణలో పుష్కలంగా మంచినీళ్ళు ఉంటే ఎట్లా ఢిల్లీలో ఉండే ఎట్లా ఢిల్లీ సిటీలో రోజు కొనుక్కుంటారు ట్యాంకర్లు కొనుక్కుంటారు 1000 రూపాయలు పెట్టి ప్రతి ఇంట్లో గొయ్యిదవి ఆ గోతిలో నింపుకుంటారు పాపం నా మిత్రులే నాకు చెప్పింది నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు తెలంగాణలో జరిగేది బయట ఎందుకు జరుగుతలేదు ఎందుకు జరగకూడదు ఇక్కడ పాజిబుల్ అయినప్పుడు అక్కడ ఎందుకు కాదు ఇక్కడ ఉన్నదాన్ని కూడా చెడగొట్టే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు మనం సమకూర్చుకున్న దాన్ని చెమటోడ్చి కష్టపడి ఐకమత్యంతోని అందరం ఒక మాట మీద ఉండి ఒక మాట మీరు విచారం చేయాలి ఇలా మన గ్రామాలలో ఏ విధంగా పచ్చని చెట్లు ఉన్నాయి మన బస్తీలలో ఏ విధంగా ఉన్నాయి ఏ విధంగా కరెంట్ ఉంటున్నది ఏ విధంగా సంక్షేమం జరుగుతున్నది నెల నెల టెన్షన్గా పేదవాళ్ళందరికీ పెన్షన్లు ఏ విధంగా అందుతున్నాయి దీన్ని పొడగొట్టుకుందామా ఈ వసతిని మళ్ళీ చెడగొట్టుకుందామా ఏదో మోసపోతే చాలా గోసపడే ప్రమాదం ఉంటుంది విచ్ఛిన్న శక్తులు ప్రతిప శక్తులు దుర్మార్గులు నీచ రాజకీయాల కోసం ఎంతకైనా తెగించే వాళ్ళు ఎప్పుడు కూడా ఉంటారు కానీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి తెలివిగా ఉండాలి ప్రతి గ్రామంలో ప్రతి బస్తీలో ప్రతి దగ్గర చర్చ జరగాలి నిజమేందో అవనిజమేందో తెలుసుకొని జాగృతగా ఉంటేనే మన సమాజాన్ని మన రాష్ట్రాన్ని మన దేశాన్ని మనం కాపాడుకోగలుగుతాం మేడ్చల్ జిల్లా హైదరాబాద్కు చాలా సమీపంలో ఉన్న జిల్లా హైదరాబాద్తో కలిసి ఉన్న జిల్లా కాబట్టి బ్రహ్మాండంగా మీరు చైతన్యం ఉన్నటువంటి జిల్లా వ్యాపారము కార్మికులు ఫ్యాక్టరీలు అన్ని కలగలిసి ఉన్నటువంటి జిల్లా నేను మీ అందరిని ప్రార్థించేది ఒకటే మీరందరూ కూడా ఐకమత్యంతో ఉండి రాష్ట్ర ప్రగతికి దోహదపడుతూ ఇదే పద్ధతిలో దేశ రాజకీయాల్లో కూడా ప్రభావం చూపే విధంగా ఐకమత్యంతో మనం ముందుకు సాగాలి చైతన్యంతో ముందుకు సాగాలి ఎవడో వచ్చి ఏదో చెప్తాడు ఆ నిమిషానికి తమాష అనిపిస్తుంది కానీ ఫలితాలు చాలా దుర్మార్గంగా ఉంటాయి మనం ఏమాత్రం పొరపాటు చేసినా ఏమాత్రం మోసపోయినా చాలా గోసపడతాం 58 ఏళ్ళు ఇప్పటికే గోసపడ్డం దగాపడ్డం ఇప్పుడిప్పుడే మనం కోరుకుంటున్నాం ఇప్పుడిప్పుడే ఒక దరికి వస్తున్నాం కాబట్టి ఈ శాంతిని ఈ సుఖాన్ని ఈరోజు కలుగుతున్నటువంటి ఈ ఆస్తులను ఇవన్నీ మన ప్రజల ఆస్తులు ఇలా మన కరెంట్ కానీ మన మంచినీళ్ళు కానీ మన ప్రాజెక్టులు కానీ మన కాలువలు కానీ అన్నీ కూడా మన ఆస్తులు వీటన్నిటిని కాపాడాలి ఇంకా పెంపొందించాలి మన భవిష్యత్ తరాలకు అందించాలి భారతదేశంలోనే ఒక సముజ్వల రాష్ట్రంగా తెలంగాణ ముందుకు పురోగమించాలి ఆ రకంగా చైతన్యంతో మీరందరూ ముందుకు పోవాలని మీరందరూ కూడా రాష్ట్ర ప్రగతికి దోహదపడాలని
నేను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను. అదే పద్ధతిలో ముందుకు పోదామని, భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు అద్భుతంగా చేసుకుందామని, మేడ్చల్ జిల్లాలో ఈరోజు నేను మంజూరు చేసిన 70 కోట్ల రూపాయలు కూడా గౌరవ శాసనసభ్యులు పేదల కోసం ప్రజల కోసం వినియోగించుకోవాలని కోరుకుంటూ, మరొక్కసారి ఇంత మంచి అద్భుతమైన భవనం నిర్మించుకొని నాతో ప్రారంభింప చేసుకున్నందుకు జిల్లా ప్రజాప్రతినిధులను, జిల్లా మంత్రి గారిని, అధికారులను, జిల్లా కలెక్టర్ గారిని, జిల్లా ప్రజలందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ నేను మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, ధన్యవాదాలు.